హాయ్ ఫ్రెండ్స్ ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి సో గ్రూప్ టూ ప్రీమ్స్ పైన మార్క్ టెస్ట్ సిరీస్ అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు ఏప్రిల్న ఉదయము పది గంటలకు అయితే ఉంటుందండి నెక్స్ట్ సాధన బ్యాచ్ అయితే మనకు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి లక్ష్యం మినీ కోర్స్ అనేది ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ పేరుతో మనకు క్లాసెస్ అయితే బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది సో అందరూ కూడా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో లాక్డౌన్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి చదివే అంతా లేదు ఫ్రెండ్స్ ఓకేనా అందుకే మనము ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి మంచి ప్లాట్ఫామ్గా మనకైతే ఉంటుంది సాధన పేరుతో మనకి ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ కోర్స్ అయితే ఉంటుందండి గ్రూప్ వన్ అండ్ టూ ప్రిలిమ్స్ పైన ఓకే ఇరవై ఏడున స్టార్ట్ అవుతుంది లక్ష్యం ఓకేనా ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి వన్ ఇయర్ బ్యాచ్ అండి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన స్టార్ట్ అవుతుంది సో మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫుల్ సిలబస్ అయితే మనకు కవర్ చేస్తారండి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి మనకి అన్నీ కూడా క్లియర్గా సో ఇక్కడ మీరు మొత్తం అమౌంట్ ఒకేసారి కాకుండా ఈఎంఐ రూపంలో కూడా మనం పే చేసుకోవచ్చండి ఓకేనా సో మీకు మంత్లీ కొంత అమౌంట్ అయితే మీరు పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కంపల్సరీగా కోడ్ అనేది అవసరం అండి కోడ్తో మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఓకేనా కేవలము వన్ ఇయర్కి ఎంత అండి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు మాత్రమే అండి మన కోడ్ యూజ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకేనా సో అన్నీ కూడా సెట్ చేయబడ్డాయి లెట్స్ క్రాకెట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కి ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము ఓకేనా సో ఇందులో ముఖ్యాంశాలు చూసినట్లయితే సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీ ఇంకెన్నాళ్ళు నెక్స్ట్ వేసవిల్ సెలవులు ప్రారంభము వెటర్నరీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల వెళ్ళడలో ఫలితాల వెళ్లడలో జాప్యము ఇరవై ఏడున రిక్రూట్మెంట్ డ్రైవ్ నైన్త్ వరకు ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు అందరూ పాస్ ఓకేనా సో అదనపు సిబ్బంది నియామకాల కోసము ప్రభుత్వం అనుమతి నెక్స్ట్ ఏపీపీఎస్సీ క్యాలెండర్ లాస్ట్ ఇయర్లానే ఈ ఇయర్ కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అనేటువంటి అంశాన్ని కూడా చూద్దాము ఈ యొక్క ఏపీపిఎస్సి క్యాలెండర్ పైన చాలామంది కామెంట్ అయితే పెట్టడం జరుగుతుంది సార్ లాస్ట్ ఇయర్లో అనే అవుతుందా సో ఈసారి ఏమైనా మరి మార్చ్ థర్టీ అన్నారు కదా మార్చ్ థర్టీ ఫస్ట్ అంటున్నారు కదా సో సారీ మే మే అన్ను అంటున్నారు కదా సో అప్పుడు రిలీజ్ అయ్యే ఉన్నాయా సో దానిపైన కూడా మనము చూద్దాము ఓకేనా సో ఫస్ట్ టైం చూస్తున్న అభ్యర్థులు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ని యాక్టివేట్ చేయండి ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ముందుగా చూసినట్లయితే అడిగినంత ఇస్తే అవుట్సోర్సింగ్ జాబ్ ఓకేనా ఇది ఎక్కడ తెలంగాణలోని సూర్యాపేట అండి చూద్దాం సర్కార్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో ఇప్పటికే నిరాశతో ఉన్న నిరుద్యోగులు కనీసం అవుట్సోర్సింగ్ జాబ్ అయినా చేద్దామంటే అవి కూడా దొరకడం లేదు రాజకీయ నాయకుల నాయకులు అవ్వడంతో నడుస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సంస్థలు ఓకేనా రాజకీయ నాయకుల అండతో ఓకేనా అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంగా నడుస్తున్న ఓ సంస్థ తనకు అనుకూలంగా ఉన్నవారికి అడిగినంత ఇస్తే చాలు ఉద్యోగంలో పుట్టించేటువంటి సో పరిస్థితి అయితే ఇక్కడ జరుగుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది సూర్యాపేట మెడికల్ కాలేజీలో గతేడాది కరోనా టైంలో యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నిర్ణయించారు సో మరి అందులో కంప్యూటర్ ఆపరేటర్ స్టాఫ్ నర్సులు అటెండర్ ల్యాబ్ అసిస్టెంట్ల వంటి పోస్టులు కూడా ఉన్నాయి అన్నీ కూడా సో ఎవరికి అంటే వారికి నచ్చిన వారికి వారి అడిగినంత ఇస్తే ఈ యొక్క ఉద్యోగాల భర్తీ చేసినట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి సో ఇది సూర్యపేటలో జరిగినటువంటి ఒక అంశంగా ఇక్కడైతే మనకు ఇచ్చారు నెక్స్ట్ వన్ చూద్దాం కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమ దోపిడి ఇంకెన్నాళ్ళు సో ఇక్కడ తాత్కాలిక ఉద్యోగుల నియామకాల విషయంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి ఉద్యోగంలో చేరే సమయంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు నెలవారీ వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాయి వేతనాల్లో కూత పెడుతున్నారు దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు అవుట్సోర్సింగ్ ఏజెన్సీల కార్మిక ఉపాధి కల్పన శాఖకు అజమాయిషీ లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు అయితే ఈ అవుట్సోర్సింగ్ అంటే ప్రీవియస్గా ఇలా ఉండేదంటే అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వమే ఇచ్చేది ఇప్పుడు ఏమైంది ఏదైనా ఒక ఏదైనా ఒక సంస్థ అంటే బయట ఉండేటువంటి సంస్థ కప్ప చెప్తున్నాయండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను వాళ్ళు ఏం అంటే ప్రభుత్వానికి సంబంధం లేదు ఓకేనా జీతం ఇవ్వడంలో విషయంలో ఓకే అన్ని విషయంలో ఏదైనా కూడా ఓకే కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు ఏజెన్సీలు వారికి ఇష్టం వచ్చినట్లుగా వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడము ఓకేనా వారితో ఇష్టం వచ్చినటువంటి పనులు చేయించుకోవడం వంటివి అయితే చేస్తుండడాన్ని మనము సో రెండు రాష్ట్రాల్లో కూడా సేమ్ పరిస్థితుయేషన్ అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో పదవ తరగతి పైన అప్డేట్ అడుగుతున్నారు చాలామంది కానీ పదవ తరగతి పైన ఎలాంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు లేదు చర్చలు అయితే జరుగుతున్నాయి సో యాభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది స్టూడెంట్లకు లబ్ధి నైన్త్ వరకు అందరూ పాస్ రేపటి నుంచి మే ముప్పై ఒకటి వరకు స్కూళ్ళు కాలేజీలకు సెలవులు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మంగళవారం నుంచి స్కూళ్ళు జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది ఈ నెల ఇరవై నుంచి మే ముప్పై ఒకటి వరకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు అయితే ఇప్పటికే తెరిచేది కరోనా పరిస్థితులను బట్టి జూన్ ఒకటిన వెల్లడిస్తామని ఆమె స్పష్టం చేశారు ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు చివరి సంవత్సరం చివరి పని పని దినంగా సోమవారాన్ని పరిగణిస్తామని పేర్కొన్నారు సీఎం కేసీఆర్ సమ్మర్ హాలిడేస్ నిర్ణయంపై సిఎస్ సోమేష్ కుమార్ విద్యాశాఖ అధికారులతో ఆదివారం చర్చిస్తామని తెలిపారు కరోనా ఎఫెక్ట్ మేరకు సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే టెన్త్ పరీక్షలు రద్దు చేసి ఐదు లక్షల ఇరవై మూడు వందల తొంభై రెండు మంది స్టూడెంట్లను పాస్ చేశామని ఆమె గుర్తు చేశారు నిజానికి ఈ నెల ఇరవై నాలుగు నుంచే సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని సిఎస్ను విద్యాశాఖ ప్రతిపాదనలు అయితే పంపింది కానీ కేసీఆర్తో పాటు సిఎస్ పేషిలోనూ కొంతకాలము కరోనా బారిన పడడంతో ఈ నిర్ణయం వాయిదా పడింది ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ పై తరగతులను ప్రమోట్ చేస్తున్నట్లుగా కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది కానీ పదవ తరగతి పైన కూడా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ గమనించాలి ఏమైనా అప్డేట్ చేస్తే మాత్రం కంపల్సరిగా తెలియజేస్తాను సో నైన్త్ వరకు అందరూ పాస్ సేమ్ ఇది కూడా నెక్స్ట్ ఏడు వందల యాభై ఐదు మంది అదనపు సిబ్బంది ఆంధ్రప్రదేశ్లో కరోనా వైద్య సేవల కోసము సమకూర్చుకోవాలని ప్రభుత్వము నిర్ణయము సో చూసినట్లయితే ప్రభుత్వం అనుమతి అదనపు పోస్టులు ఇలా ఓకే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా ఇరవై రెండు విధాన పరిషత్లో ఇరవై ఏడు ముప్పై రెండు ఇరవై ఏడు నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ ఇరవై ఐదు విధాన పరిషత్లో పదిహేడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పార్మినరీ మెడిసిన్ ఇరవై ఒకటి సో విధాన పరిషత్లో ఆరు స్టాఫ్ నర్సులు మూడు వందల పదిహేను అండి విధాన విద్య వైద్య విద్యా డైరెక్టరేట్లో నెక్స్ట్ మరి విధాన పరిషత్లో రెండు వందల పన్నెండు ల్యాబ్ టెక్నీషియన్లు యాభై ఆరు ఉన్నాయి విధాన పరిషత్లో ఇరవై ఎనిమిది మొత్తము నాలుగు వందల నలభై మూడు వైద్య విద్య డైరెక్టరేట్లో నెక్స్ట్ విధాన పరిషత్లో రెండు వందల ముప్పై అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అండి సో వీటన్నిటికీ కూడా కరోనా వైద్య సేవల కోసం సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది వారిని మూడు నెలల ప్రాతిపదికనండి ఓకేనా మూడు నెలల ప్రాతిపదికన సో ప్రీవియస్గా కూడా ఈ యొక్క కరోనా టైంలో వర్క్ చేసినటువంటి ఎవరైతే స్టాఫ్ నర్సులు ఉన్నారో ఏఎన్ఎంస్ ఏఎన్ఎంస్ కావచ్చు సో నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ వీరందరినీ కూడా చాలామంది ధర్నాలు చేయడాన్ని మనం చూడవచ్చు ఓకే మాతో కాంట్రాక్ట్ పీరియడ్లో వర్క్ చేసుకొని శాలరీస్ ఇవ్వలేదని సో చాలా చాలా వారైతే ధర్నాలు చేయడం అయితే మనము చూడవచ్చు ఓకేనా ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇప్పుడు వీటిలో చేరడానికి ఆలోచిస్తారు ఈ మూడు నెలల సమయానికి మేము చేయాలా అంటే అసలు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు ఈ అంటే మా మేము రిస్క్ చేసి ఇప్పుడు ఇందులో జాయిన్ అవ్వాలంటూ చాలామంది అయితే కామెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇదేంటంటే ప్రైవేట్ ప్రైవేట్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా ఓకేనా ప్రైవేట్ జాబ్స్ అంటే డైరెక్ట్ మనకు రిక్రూట్మెంట్ ఉండదు కేవలము మూడు నెలలు మాత్రమే మనము పనిచేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ సారీ రేపటి నుండి మే ముప్పై ఒకటి వరకు ఎప్పటి నుండి రేపటి నుంచి మే ముప్పై ఒకటి వరకు సమ్మర్ హాలిడేస్ అంటూ ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది ఓకే నేడు పాఠశాలలు జూనియర్ కాలేజీలు చివరి పని దినంగా అయితే మనకు ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆల్రెడీ చూసాను దీనిపైన నెక్స్ట్ అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతి ఓకేనా అమరావతి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు ఉధృతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆస్ప ఆసుపత్రుల్లో అదనంగా సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లను పెంచేందుకు అందుకు తగ్గట్టుగా వైద్య సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది పదిహేడు వందల డెబ్బై స్పెషలిస్టులు పదకొండు వందల డెబ్బై పదకొండు వందల డెబ్బై జనరల్ డ్యూటీ మెడిసిన్ ఆఫీసర్లు రెండు వేల మంది స్టాఫ్ నర్సులు మూడు వందల మంది ఎనస్ట్రీషియా టెక్నీషియన్లు మూడు వందల మంది ఎఫ్ఎన్ఓలు నెక్స్ట్ మూడు వందల మంది ఎంఎన్ఓలు మూడు వందల మంది స్వీపర్లు ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది మరి ఈ మేరకు వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రభుత్వ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో మరి చూడాలి సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు ఏంటి అని అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం రెండవ నోటిఫికేషన్లో చాలా పోస్టులు అయితే మిగిలాయండి అందరికీ తెలిసిందే సో మరి వాటిపైన కూడా మనకు ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు అందులో కూడా మరి ఈ యొక్క ఏఎన్ఎం ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో మరి వాటిని ఫిల్ చేయకుండా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అంటూ ఇక్కడ మనము చూడవచ్చు అంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ అండి ఒకటి గమనించాలి ఇవేంటి కరోనా కోసం ఓకేనా జస్ట్ టూ త్రీ మంత్స్ మాత్రమే ఉంచి మళ్ళీ తీసేస్తారు కానీ సచివాలయంలో ఫీల్ చేస్తే ఏమవుతుంది సో అవి పర్మనెంట్ జాబ్స్లా కదా ఓకే టూ ఇయర్స్ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఎలాగో పర్మనెంట్ చేస్తారు కాబట్టి ఆ బేసిస్ మీద తీసుకుంటే ఖచ్చితంగా వారిని పర్మనెంట్గా ఉంచాలి ఈ విధంగా అయితే అదనపు సిబ్బంది నియామకం ప్రక్రియ ఈ విధంగా అంటే జస్ట్ కాంట్రాక్ట్లో తీసుకుంటే వారిని మళ్ళీ తీసేయచ్చు కదా అనేటువంటి ఉద్దేశం అంతే సింపుల్ నెక్స్ట్ వెటర్నరీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ క్రింద ఫ్యాకల్టీ పోస్టుల భర్తీగా దరఖాస్తులు కోరుచున్నది మొత్తం ఖాళీలు నూట పదిహేడు సో ఖాళీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నలభై ఏడు అసోసియేట్ ప్రొఫెసర్ డెబ్బై విభాగాలు వెటర్నరీ సైన్స్ డైరీ సైన్స్ ఫిషరీస్ నెక్స్ట్ అగ్రికల్చర్ సైన్సెస్ అర్హత సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ పిహెచ్డీ డిగ్రీ ఉత్తీర్ణత అయితే అవసరము వీటితో పాటుగా నెట్స్ లెట్స్ సెట్ కూడా అర్హత సాధించిన వారు ఎలిజిబుల్ అండి ఎంపిక విధానము అకాడమిక్ మెరిట్ ఆధారంగా గత అనుభవము ఇతర వివరాల వివరాలకు ఇంటర్వ్యూ మరి ఇతర వివరాలైతే చూస్తారు ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కూడా చూస్తారు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు సో తేదీ సో ది రిజిస్టార్ ఎస్బీవియు నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వైఎస్ఆర్ భవన్ తిరుపతి అండి సో వెబ్సైట్ చూడవచ్చు హెచ్డిటిపిఎస్ ఎస్వివీయు డాట్ ఈయూ డాట్ ఇన్ ఓకే నెక్స్ట్ వన్ ఆంగ్రూలో నూట నలభై తొమ్మిది టీచింగ్ ఖాళీలు గుంటూరులోని ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జనరల్ ఎస్సీ ఎస్టీలకు బ్యాక్లాగ్ పద్ధతిలో క్రింది టీచింగ్ పోస్టులను అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు మొత్తం ఖాళీలు నూట నలభై తొమ్మిది ఖాళీలు ప్రొఫెసర్ ఆరు అసోసియేట్ ప్రొఫెసర్ ముప్పై నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ నూట తొమ్మిది విభాగాలు మరి అగ్రికల్చర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కమ్యూనిటీ సైన్స్ అండ్ హోమ్ సైన్సెస్ వారికి అవకాశం అవుతుంది దరఖాస్తు చివరి తేదీ మే ఇరవై మూడు వెబ్సైట్ ఏఎన్జిఆర్ఏయూఏసి డాట్ ఇన్ ఓకే ఇంట్రెస్ట్ వారైతే అప్లై చేయండి నెక్స్ట్ గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల ఫలితాలు వెల్లడ్లో జాప్యము గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల ఫలితాలు వెల్లెడ్లో తీవ్ర జాప్యం జరుగుతుంది దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పారదర్శక చర్యలో భాగంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ ప్రక్రియ మొదలై నెలలు గడుస్తున్న ఫలితాలు మాత్రం వెలువడలేదు లేదు సో ఫలితాల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని పరీక్షలు రాసిన ఆరు వేల ఎనిమిది వందల మంది అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ డిసెంబర్లో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తకు నోటిఫికేషన్ విడుదలైంది మే ఇరవై ఆరున ప్రాథమిక పరీక్ష నిర్వహించారు అదే ఏడాది అక్టోబర్లో ఫలితాలు వెల్లడించారు ప్రధాన అంటే మెయిన్స్ పరీక్షల నిర్వహణ తేదీలు ఐదు సార్లు మారాయి చివరికి వాటిని గతేడాది డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు నిర్వహించారు ఫలితాలు వెల్లడించాక మౌలిక పరీక్షల తేదీలు ప్రకటించారు సో వాటిని నిర్వహించడానికి మరికొంత సమయం పడుతుందంటూ దీనివల్ల సర్వీస్ పరంగాను అభ్యర్థులు నష్టపోవడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇరవై ఏడున రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇది విజయవాడ అండి తూర్పు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటలకు అంటే రేపండి సో పడమట్లోని లోహియా టవర్స్లో ఓకే లోహియా టవర్స్లోని అకినవ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే నిర్వహిస్తామని జిల్లా నిర్వహిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పి ప్రణయ్ తెలిపారు పది పాస్ ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ ఐటీఐలోని అన్ని ట్రైన్లకు ట్రైన్లకు సంబంధించి పాస్ లేదా ఫెయిల్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ డ్రైవ్ని అయితే సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాలకు ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఫోర్ నంబర్కు కాల్ చేయవచ్చు ఓకే మంచి అవకాశము అందరూ కూడా ఉపయోగించుకోండి నెక్స్ట్ నియామకాలకు నేడు ముఖాముఖి సో విజయవాడ నుంచి రావడం జరిగింది వైద్య వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గన్నవరము హెచ్సిఎల్ నిర్వహిస్తున్న నూట నాలుగు కోవిడ్ కాల్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపాదికన నియామకాలు చేపడుతున్నారు హెచ్సిఎల్ కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు కాల్ సెంటర్లో పనిచేయాల్సిన చేసిన అనుభవము ఎంబీఏ బీఎస్సి నర్సింగ్ నెక్స్ట్ పీజీ అర్హ విద్యార్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని సోమవారం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు గన్నవరం హెచ్ఎస్ఎల్ క్యాంపస్లో నిర్వహిస్తామని చెప్పేసి తెలిపారు సో ఉన్న వారైతే హాజరు కావాలని కూడా తెలపడము మనము చూడవచ్చు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ సో ఇక చివరి అంశము ముఖ్యమైన అంశం చూసినట్లయితే చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ సార్ ఏపీపీఎస్సి క్యాలెండర్ రెండు వేల అంటే ట్వంటీ ట్వంటీ జనవరి ఫస్ట్కి విడుదల చేస్తా అని చెప్పారు సో తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని అయితే సో డిలే చేయడం అయితే జరిగింది మళ్ళీ కరోనా చేయడంతో మొత్తం అది డిలే అవుతూ రెండు వేల ఇరవై వరకు కూడా వచ్చింది సేమ్ సిచ్యువేషన్ ఈసారి కూడా అవుతుందా అనేటువంటి పరిస్థితి అయితే ఉందా ఆ విధంగా ఉందా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో దీనిపైన సో ఆల్రెడీ ఇరవై ఎనిమిదవ తారీఖు అయితే ఒక మీటింగ్ అయితే రివ్యూ మీటింగ్ అయితే జరగనుందండి ఏపీఎస్సి చేత సో వ్యాక్సినేషన్ మరి చాలా చాలా ఉధృతంగా అయితే జరుగుతుంది రికవరీ రేటు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా చాలా చాలా ఎక్కువగా ఉందండి అది మాత్రము సో కేంద్ర ప్రభుత్వమే వెల్లడించడం అయితే జరిగింది ఒకవేళ ఓకేనా ఒకవేళ మా మే ముప్పై ఒకటి వరకు అనుకు మే ముప్పై ఒకటి వరకు కూడా సో అనుకున్నట్టుగా అన్నీ సర్దుకున్నట్లయితే ఈ యొక్క కరోనా కూడా సో కొంచెం కంట్రోల్లోకి వచ్చినట్లయితే కంపల్సరిగా మనకు ఉద్యోగ నియామకాలపైన సో చర్య అయితే తీసుకుంటారంటే ప్రకటనలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో లేదా మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడము ఖాయం ఓకేనా ఇదే అంతే కదా చెప్పలేము ఇక ఈ కరోనా ఉధృతే ఇంకా అలానే ఉంటే నెక్స్ట్ మంత్ కూడా అలానే ఉంటే ఏం చేసేది ఏం లేదు ఏం చేయలేరు సో మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ కరోనా మాత్రము ఏంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగితే అంటే సిచ్యువేషన్ మన చేతుల్లోకి వచ్చి ఓకేనా కేసులు మాత్రం తగ్గితే మాత్రం కంపల్సరిగా రిలీజ్ చేస్తారండి దీంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు ఓకేనా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నవారు మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఓకే సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఓకే అండి సో మీ అభిప్రాయం ఏంటి మరి క్యాలెండర్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై సో ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఆర్కే ట్యూటోరియల్ ఆర్కే పబ్లికేషన్ తరఫున సో మంత్లీ మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉంది సో ప్రజెంట్ మార్చ్ నెల వరకు కూడా ఉన్నాయి ఒక నెలకు కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఓకేనా ఇరవై ఐదు రూపాయలతో మీకు నిజం చెప్పాలంటే ఇట్స్ ఎ లెస్ అమౌంట్ బట్ మీరు ఆ మెటీరియల్ చూసినట్లయితే చాలా వర్త్ఫుల్గా ఉంటుందండి ఓకేనా మార్చి నెల పీడిఎఫ్ మ్యాగ్జిన్ అండి ఇది మరి ఈ నెల కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే దీని ప్రత్యేకత ఏంటంటే వెయ్యి కరెంట్ అఫేర్స్ ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయండి పూర్తి వివరణతో ఆరు వందల ప్లస్ జనరల్ స్టడీస్ ప్లస్ ప్లస్ ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి అన్లిమిటెడ్ స్ట్రాటజీకే ప్రశ్నలు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నెల మరి అంతేకాకుండా డైలీ ఫ్రీ క్లాస్ కూడా ఉంటుందండి క్లాస్ కూడా మీరు ఫ్రీగా వినవచ్చు మన యొక్క ఛానల్లో అంతేకాకుండా నెలవారీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పొందే విధానం ఏ విధంగా పొందాలండి సో మీరు ఇక్కడ క్రింద చూపించినటువంటి నెంబర్ ఉంది కదా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఓకేనా అమెజాన్ పే కానీ ఏదైనా ఒకటి పే చేసిన వెంటనే అక్కడ మీకు ఏదైనా డిస్క్రిప్షన్ రాయండి అని అడుగుతుంది కదా సో ఏ మంత్ది కావాలో అక్కడ మెన్షన్ చేసి ఏ టైంకి ఏ డేట్కి పే చేస్తున్నారు మీరు అనేది అక్కడ మెన్షన్ చేసి అది మంచిగా స్క్రీన్షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే వితిన్ వన్ అవర్లోనే మీకు పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఒక నెలకి కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అండి ఓకేనా ఇరవై ఐదు రూపాయలు ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ బట్ ఆ మెటీరియల్ చూసాక మీ మీకే అర్థమవుతుంది ఎంత వర్త్ఫుల్ మెటీరియల్ అనేది ఓకేనా సో అక్టోబర్ నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకు ఏ నోటిఫికేషన్కైనా అక్టోబర్ నుంచి సరిపోతాయి కాబట్టి అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి సో ఏ మంత్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా సో ఇదండి ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్